శుక్లాం భరధరం విష్ణుం శేషువర్ణం చతుర్భుజం ప్రసన్నవతనం ధ్యాయేశ్వర సర్వ విజ్ఞప్తయే ఓం శ్రీ గురుప్యో నమ నమస్తే అండి నేను మీ రామ్కృష్ణ నిహాన్ యాస్ట్రోన్యూమరాలిస్ట్ని అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో ముఖ్యంగా నేను మీకు తెలియజేసే అంశం ఏంటంటే నేను చెప్తున్నటువంటి రాసుల అదృష్టం అనేది కూడా ఒక బార్డర్ లైన్ దాటిపోయిందండి క్రాస్ చేసింది అదృష్టం బిఫోర్ అంటే బిలో బార్డర్ లైన్లో ఉన్నటువంటి మూడు రాసులు ఆ లైన్ క్రాస్ చేసి వెళ్ళిపోయాయి ఆ బార్డర్ లైన్ దాటి వెళ్ళిపోయాయి అంటే ఒక విధంగా చెప్పాలంటే వారిని ఇన్ని రోజులు కూడా ఆ బార్డర్ లైన్లోనే ఉన్నారు ఆ బార్డర్ మీద కూర్చున్నారు అవకాశం వచ్చినప్పుడు అటు పరుగులు పెడదామని చెప్పేసి అవకాశం వచ్చిందండి నేను చెప్తున్నటువంటి మూడు రాసులు వచ్చేసింది వాళ్ళకి ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫైనాన్షియల్గా చాలా వరకు వెనకబడిపోయారు ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి రాక ఆర్థికంగా వెనకబడిపోయి వ్యాపారాలు జరగక ధన నష్టం జరిగి ఉద్యోగ విషయంలో డెవలప్మెంట్ లేక భార్యాభర్తల మధ్య విభేదాలతో చాలా వరకు డిస్టర్బెన్స్ అయ్యి మానసిక ఆందోళన ఆరోగ్యంలో ఆరోగ్యంలో కూడా కొన్ని డిస్టర్బెన్స్ ఆరోగ్యంలో కూడా కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ రావడం ఇలా ప్రతి దాంట్లో కూడా నష్టం జరిగిందండి మూడు రాసులకు అవి అది మొట్టమొదటి రాసి మిథున రాశి రెండవ రాశి మేస రాశి మూడవ రాశి కర్కాటక రాశి ఈ మూడో రాసులకు ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేది కూడా ఎక్కువగా ఉన్నాయండి మీరు ఆ బార్డర్ లైన్లో ఉన్నారు ఈ బార్డర్ లైన్ ఎప్పుడు క్రాస్ చేస్తున్నారండి మీరు సరిగ్గా ఈరోజే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఆరో తారీఖున ఆ బార్డర్ క్రాస్ చేయబోతున్నారు ఒక మైదానంలో ఒక క్రికెట్ మైదానంలో మనం ఫోర్ కొట్టామనుకోండి ఆ ఫోర్ కొట్టినప్పుడు ఆ బార్డర్ ఉంటుంది ఆ బార్డర్ లైన్ ఉంటుంది ఆ లైన్ ఆ బా ఆ బంతి ఆ బార్డర్ లైన్ను దాటుకొని దాటుకుని వెళితే అప్పుడు తనకి నాలుగు రన్స్ మనం చెప్పుకోవచ్చు అంటే ఒక స్థాయికి ఎదుగుతా అంటే ఒక నాలుగు రన్స్ సంపాదించుకోవచ్చు ఎందుకంటే ఆ గీత లోపలున్నంతసేపు ఆ వ్యాల్యూ ఉండదు ఆ ఆ బార్డర్ దాడితేనే ఆ లక్ష్యానికి చేరువైనట్టు కాబట్టి వీరు కూడా ఈ నేను చెప్తున్నటువంటి మూడు రాసులలో పుట్టినటువంటి వారు కూడా వీరు జాక్పాటు కొట్టబోతున్నారు కరెక్ట్ గా మనకు అశ్వైజ మాసమును మనం వదిలివేస్తున్నాం అశ్వైజ మాసం దాడిపోయిన తర్వాత కార్తీక మాసంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం ఇది మామూలుగా ఉండదండి కార్తీక మాసంలో మీరు పట్టిందల్లా బంగారమే మీరు మట్టిని ముట్టినా బంగారం అవుతుంది నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను మీరు ఒక పై ఒక బాండ్ పేపర్ తీసుకొచ్చుకోండి నేను రాసి సంతకం పెట్టిస్తాను వెనక్కి తగ్గేదే ఉండదండి ఒక విధంగా చెప్పాలంటే మీరు వెనక్కి తగ్గేదే ఉండదు మీరు ఎన్ని కష్టాలలోనే ఉండండి కష్టాలు బాగా తప్పితే ఎవరికి వస్తాయండి భగవంతుకి వస్తాయా ఎవరికి మానవుడికే వస్తాయి కష్టాలు వస్తాయి రావని నేను చెప్పను ఆ భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు అప్పుడు ఏమడుగుతారు మీరు కోట్ల రూపాయల సంపాదన అడుగుతారా ఏమనే ధనము ధాన్యం అడుగుతారా అడుగుతారండి సిరి సంపదలు అడుగుతారా మనం కావాల్సింది భగవంతుడు ప్రత్యక్షం అయితే ఒకటే అండి ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎదుర్కొనే శక్తిని ప్రసాదించమని చెప్పండి అంతే చాలామంది ఫెయిల్యూర్ అయ్యేది అక్కడేనండి ఒక వ్యాపారం చేస్తారు వ్యాపారంలో నష్టం వస్తుంది దాన్ని తట్టుకోలేక ఆ వ్యాపారాన్ని వదిలేసి ఇంకో వ్యాపారంలోకి వెళ్ళిపోతారు అది నష్టం వస్తుంది దాన్ని తట్టుకోలేక ఇంకొక వ్యాపారంలోకి వస్తారు మళ్ళీ చేస్తారు మొత్తం ఊడ్చిపెట్టుకోపోతుంది ఉన్న స్థలాలు పొలాలు ఇల్లు జాగ అన్ని కూడా అమ్మేస్తారు రోడ్డు మీదకి వచ్చేసి పెడతారు ఒక ఒక వ్యాపారం చేసినప్పుడు ఒక వ్యాపారంలో ఎందుకు నష్టం వస్తుంది ఎందుకు దాని ప్రభావం ఏంటని కూడా ధైర్యంగా ఆ నష్టాన్ని ఎదుర్కొని దాన్ని ఒక గాడిలో పెట్టినట్టయితే ఒక దారిలో పెట్టినట్టయితే అదే వ్యాపారాన్ని నంబర్ వన్ పొజిషన్కి తీసుకురావచ్చు మనం చాలామంది చూస్తున్నాం ఒక అతను నా దగ్గరికి వచ్చాడు సార్ ఒక కిరాణా షాప్ ఒక అమ్ముతున్నా అంటున్నారు సార్ మరి తీసుకోవచ్చు నా అని అన్నాడు నేను అతను జాతకం పరిశ్రమ చేశాను తీసుకో అని చెప్పారు నేను ఒక లాజిక్ ఒక ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను సార్ మీరు దయచేసి తప్పుగా అనుకోకూడదు అని అన్నాడు ఏంటిది అది అడగచ్చు నేను ఎవరి దగ్గరనైతే నేను ఆ కిరాణా షాపును నేను తీసుకుంటాను నాకంటే తెలియకలవాడు సార్ అసలు ఆయన ఆయన ఉన్నంతటి స్తబ్దత అంటే పర్ఫెక్ట్గా చేయడం ఎవరి వల్ల కాదు అతనికే బిజినెస్ నడవలేకపోతుంది మరి నేను చేస్తే నాకు నడుస్తుందా అని చెప్పాడు వాస్తవానికి ఏంటంటే అతను చెప్పింది కూడా వాస్తవే మరి అతను చెప్పింది వాస్తవే ఎందుకంటే తను చాలా దాని పట్టుదలతో ఆ వ్యాపారం చేసినా కూడా నడవట్లేదంటే దానికి ప్రధానమైనటువంటి కారణం అదొకటే అని మనం అనుకోకూడదు ఉదాహరణకి కొందరికి వ్యాపారాలు అంటే పని చేయవు కొందరికి వ్యాపారాలు పనిచే ఉద్యోగాలలో ఎక్కువగా అవకాశం వస్తుంది ఉద్యోగాల వైపు వెళ్ళాలి వ్యాపారాలలో ఫుడ్కు సంబంధించిన వ్యాపారాలు కొందరికి అసలు ససే మిరపడదు అతను మరి ఫుడ్కు సంబంధించిన వ్యాపారాన్ని పెట్టుకున్నాడు కిరాణా షాపు అతను కావచ్చు మనం ఎలా అనుకుంటాం అతని జాతకాన్ని పరిశీలన చేస్తేనే నాకు తెలుస్తుంది ఎన్నో కారణాలు ఉంటాయండి ఒక ఒక ఇప్పుడు ఉదాహరణకి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఒక వ్యాపారం పెట్టుకున్నారు అనుకోండి అనుభవం ఉంది కదా అని చెప్పేసి వ్యాపారం నష్టపోకుండా ఏమైనా ఉంటుందా ఏమైనా ఇవ్వగలుగుతారా మీరు అపారమైనటువంటి అనుభవం ఉంది ఎందుకు నష్టపోతారండి దానికి ప్రధానమైనటువంటి కారణాలు ఉంటాయి మనం వాడే మొబైల్ నెంబర్స్ మనకు నెగిటివ్గా ఉండవచ్చు వ్యాపార సంస్థల్లో మనం వ్యాపార సంస్థలకు పెట్టుకున్నటువంటి పేరు నెగిటివ్ సంఖ్యలలో ఉండవచ్చు మనం కరెక్ట్ టైంలో మన దురదృష్ట సంఖ్యలలో అది ఓపెన్ చేయవచ్చు ఎన్నో ఉంటాయండి ఇలా చెప్పుకుంటూ పోతే కానీ వందల సమస్యలు చెప్తాను వందలుగా ఇలా ఏ ప్రభావం ఉంటుందని చెప్తాను అందుకే ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు నా మా లాంటి వాళ్ళని ఎవరైనా మీరు కలిసినట్టయితే మీకు చెప్తానండి ఇది వద్దు ఇది వద్దు ఇది కలిసి వస్తుంది ఇది కలిసి రాదు అని నేను టైం తీసుకుంటాను నేను ఇరవై నాలుగు రోజులు టైం తీసుకుంటున్నాను ఒకసారి మీ జాతకాన్ని మన దగ్గరకు పంపించిన తర్వాత ఇరవై నుండి ఇరవై నాలుగు రోజుల టైం తీసుకొని నేను కరెక్షన్ చేసి పంపిస్తున్నాను అన్ని పద్ధతుల ద్వారా నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తారపత్ర గ్రంథాలు ఇలా ప్రతి ఒక్క శాస్త్రం ద్వారా కూడా చూస్తున్నాను ఇవన్నీ చూసుకోవడానికి చాలా టైం పడుతుంది అందుకే ఎవరైనా ఓపికతో ఉన్నటువంటి వారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఓపిక అనేది మనిషికి ఉండాల్సిందేనండి తప్పకుండా త్వరగా పడి చేసేది ఏం లేదు చిన్నపిల్లల విషయంలో అయితే కొంతమందికి మాకు ఐదు నెలలు దాడుతున్నాయండి పిల్లలకి ట్వంటీ ఫస్ట్ డే అవుతుందండి కరెక్షన్ కావాలన్నటువంటి వారికి మాత్రం కంపల్సరీ వాళ్ళకు తప్పకుండా నేను ఆ టైంలో అందిస్తున్నాను ఇంకా పెద్దవాళ్ళు అయితే టైం తీసుకొని నేను మంచి కరెక్షన్ ఇస్తున్నాను అన్ని పద్ధతుల ద్వారా చూస్తాను కాబట్టి కొంత టైం అనేది కేటాయించుకోవాలి ఫస్ట్ మీ జాతకాన్ని స్టడీ చేయాలి నేను ఏంటి అసలు అన్నీ తెలుసుకోవాలి కదా మీ గురించి నేను తెలుసుకోవాలి కదా తెలుసుకోవడానికి మీతో కూడా ఒక కొన్ని నిమిషాలు మాట్లాడతాను మాట్లాడిన తర్వాత ఇటు జాతకాన్ని స్టడీ చేయాలి ఇటు మిమ్మల్ని స్టడీ చేయాలి మీకున్నటువంటి సమస్యలు ఏంటి అని తెలుసుకోవాలి ఫస్ట్ దానికి నేను చూసినటువంటి జాతకానికి మ్యాచ్ అవుతున్నాయా లేదా చూసుకోవాలి పరిష్కారం ఆలోచించాలి ఆ పేరును గ్రాఫ్ వేయాలి ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఎయిటీ నుండి ఎయిటీ ఫైవ్ ఇయర్స్ వరకు గ్రాఫ్ గీయాలి ఆ గ్రాఫ్లో ఉన్నటువంటి సెంటెన్స్ను ఫామ్ చేయాలి పేర్లు అక్షర బలాన్ని సెట్ చేయాలి మామూలుగా అనుకుంటారండి న్యూమరాలజీ అంటే ఆస్ట్రాలజీ అంటే ఏదో ఒకటి చెప్తున్నారు అది పూజలు చేపిస్తున్నారు రెమెడీస్ ఇస్తున్నారు అనుకుంటారు కానీ మేము తీసుకునే టైం చాలా గొప్పది అందుకే ఒక వ్యక్తి మన మీద నమ్మకంతో ఎక్కడి నుంచో ఎక్కడి నుండో ఎక్కడి నుండో కాల్ చేస్తుంటారు యుఎస్ నుండి చేస్తారు అమెరికా యూకే నుండి చేస్తారు వేరే యూరప్ కంట్రీ నుండి చేస్తారు కువైట్ ఖతర్ బెహ్రాన్ ఇవన్నీ ఎన్నో కంట్రీస్ చాలా చాలా కంట్రీస్ అండి సింగపూర్ మలేషియా ఇటలీ ఫ్రాన్స్ జర్మనీ చాలా ఉన్నాయండి కంట్రీస్ మన దగ్గర దాదాపుగా భారతదేశంలో నుండి వెళ్ళినటువంటి తెలుగు వాళ్ళు అందరూ కూడా వేరే వేరే కంట్రీస్లలో దాదాపుగా అన్ని కంట్రీస్లలో కూడా ఉన్నారండి వాళ్ళందరూ నాకు ఫోన్ చేస్తూ ఉంటారండి ఎందుకంటే ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో మాకున్నటువంటి సమస్యలు తన ద్వారానైనా బాగుపడే అవకాశాన్ని ఏమన్నా కల్పిస్తాడేమో అని అని చెప్పేసి అవునండి తప్పకుండా కల్పించాలి కల్పించకుండా ఉండదండి కాబట్టి ఈ కార్తీక మాసం నుండి మిథున రాశిలో పుట్టినవారు కానీ మేషరాశిలో పుట్టినవారు కానీ కర్కాటక రాశిలో పుట్టినవారు కానీ ఈ మూడు రాశులలో పుట్టినటువంటి వారు ఆ బార్డర్ లైన్ క్రాస్ చేశారండి ఇక వారిని ఆపే దమ్ము సత్తా ఎవరికి ఉండదండి అయిపోయింది ఆ క్రాస్ చేశారు ఈ రోజుతో రోజు మిడ్ నైట్ మనకు పన్నెండు పన్నెండు గంటల నుండి అతను వాళ్ళకు అదృష్ట యోగం పోతుందండి ఎవరెస్ట్ అంతా ఎత్తుకు ఎదుగుతారు అంచెలంచెలు ఎదుగుతారు అందుకే నేను చెప్తున్నాను ఫస్ట్ మీ పేరులో ఉన్నటువంటి నెగిటివ్ను తీసిపడేసేయండి కాల్లో ముళ్ళు ఉంచుకుంది తీసేయండి కాల్లో మాత్రం ఉంచుకోకండి ఎక్కడికి నడిచినా కూడా అది మీకు ఎప్పటికీ ఇబ్బంది కలుగుతుంది ఆ ముళ్ళును తీసేసి మీరు మీ ప్రయత్నం కొనసాగించండి నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తుంటానండి మన పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని మనం సరి చేసుకున్న తర్వాతనే ఏ కార్యక్రమాలైనా మనం హాజరు కావాలి ఏ కార్యక్రమాన్ని మనం ముందు తలబెట్టాలి కాబట్టి ఈ అవకాశం ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనాలు సుఖినా